విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో బుచ్చిరాజు స్వగ్రామంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి బండారు అప్పలనాయుడు మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. పూర్వం నెల్లూరు జిల్లా నుంచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వెంకయ్యనాయుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రాజెక్టులు తీసుకొస్తే వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల ఆదాయ వనరులను కొల్లగొట్టి నాశనం చేసేందుకు నడుం బిగించారని అన్నారు. ఆరోపించారు. ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పీవీ వీఎస్ఎస్ఎన్ రాజు బుచ్చిరాజు పేదూర్తి మండల టీడీపీ అధ్యక్షులు కరకదేవుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే విచ్చేసిన మా రూరల్ పార్టీ యువత అధ్యక్షులు బుచ్చిరాజు గారికి అలాగే ఏపీ అధ్యక్షులు గోపాల గారికి మా రూరల్ పార్టీ కార్యదర్శి మా తాతారావు గారికి అలాగే మా సబ్బారం జనరల్ సెక్రటరీ గారు శ్రీ గారికి అలాగే మా పెందుర్తి అధ్యక్షులు కరకదేవుడు గారికి అలాగే ప్రపంచాన్ని తెలియజేయాలా ఉత్తరాంధ్ర అన్యాయాన్ని బయట ప్రపంచాన్ని తెలియజేయాలని చెప్పి ఒకే ఒక కారణంతో రేపు రాబోతున్నారు. నారా లోకేష్ గారు ఎయిర్పోర్ట్కి 3 గంటలకు వస్తాను కాబట్టి అనకాపల్లి రూరల్ పార్టీ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి వస్తున్నారు కావాలి. ప్రతి ఒక్క కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ లీడర్లు నాయకులు అధిక సంఖ్యలో